బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అలాగే ఆమె భర్త భార్గవరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. హఫీస్పేటలోని 50 ఎకరాల భూ వ్యవహారమే దీనికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఇక భూమా నాగిరెడ్డి హయాం నుండి ఈ భూ వివాదం కొనసాగుతోంది. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ సోదరుడు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెక్కి నిర్వహించి కిడ్నాప్ చేశారు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నకిలీ సర్చ్ వారెంట్, నకిలీ ఐడి కార్డులు చూపించి హల్చల్ చేశారు. సర్చింగ్ పేరుతో మొబైల్స్ ను లాక్కున్నారు. తర్వాత సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ రావులను హాల్లో కూర్చోబెట్టి విచారణ చేస్తున్నట్లు నటించారు. తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల్ని బెడ్రూమ్ లో బంధించి 3 అన్నదమ్ముల్ని కిడ్నాప్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 3 కమిషనరేట్లు అలర్ట్ అయ్యాయి. ఇటు ఐటీ శాఖ నుంచి కూడా క్లారిటీ తీసుకున్న తర్వాత ఆ బ్యాచ్ నకిలీదని తెలుసుకున్నారు. పోలీసులు అలర్ట్ కావడంతో నార్సింగ్ సమీపంలోని మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్స్ దగ్గర 3 విడిచిపెట్టి వెళ్లిపోయారు కిడ్నాపర్స్. అయితే మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ ఈ కిడ్నాప్ చేయించి ఉంటారని ఫిర్యాదులో తెలిపారు. ఇక వికారాబాద్ సమీపంలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ఇంక్వైరీ చేస్తున్నారు. హఫీస్పేటలో 50 ఎకరాల భూ వ్యవహారమే కిడ్నాప్ కు కారణంగా తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి హయాం నుంచి భూ వివాదం కొనసాగుతోంది. భార్గవ్ సోదరుడు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ కేసులో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం కిడ్నాప్ కు గురైన ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు బాధితుల వాంగ్మూలం రికార్డ్ చేశారు. అరౌండ్ 15 to 20 persons ఐటీ రేడ్ అని చెప్పేసి వచ్చారు. అందరూ వచ్చి నేను మహబూనార్లో ఉన్నాను, నాకు సీసీ కెమెరా యాక్సెస్ ఉంది మా ఇంటిది. నాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తే నేను కూడా సీసీ కెమెరా నా మొబైల్లో చూశాను. సేమ్ అంతా ప్రొఫెషనల్స్ లాగానే మొత్తం బ్యాడ్జెస్ ఏదో అన్నీ అట్లే పెట్టుకొని వచ్చారు. ఈవెన్ పోలీసుల్లా కూడా ఫేక్ పోలీసులు వచ్చారు. ఇద్దరు వచ్చి మా బ్రదర్ వాళ్ళు నా ఇంటిమేషన్ రాగానే నేను అసలు వీళ్ళు ఒరిజినల్లా డూప్లికేటా తెలుసుకోవడానికి జస్ట్ అనుకోండి అని చెప్పాను. కానీ ఆ ఛాన్స్ లేదు, అన్నీ ఉన్నాయి, వారెంట్స్ ఉన్నాయి, మా దగ్గర సెర్చ్ ఉన్నది. నా ఆడిటర్స్కు వాళ్ళకు ఫోన్ చేస్తే కూడా నైట్ సెర్చ్ చేసుకోవడానికి బహుశా వచ్చిండొచ్చు సార్, వారెంట్ తీసుకొని వస్తారు, సెర్చ్ అవుతుండొచ్చు అంటే కాబట్టి నథింగ్ రాంగ్, ఏమవుతుంది ఐటీ వాళ్ళు వస్తే చూపించండి, కోఆపరేట్ చేయండి, వాట్ ఎవర్ దే వాంట్ లెట్ దెమ్ సెర్చ్ సెర్చ్ చేసుకోమానండి, ఏం పర్వాలేదు అని చెప్పాను నేను. సో కాసేపు అయిన తర్వాత నాకు అక్కడ చూస్తున్నా నాకేం కనపడుతులేదు. ఇక్కడ ఇక్కడ హాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో చూస్తే నాకు మొబైల్లో ఎవరు కనపడతలేరు. కాసేపు అయిన తర్వాత ఇక్కడ ఎవరిని కాంటాక్ట్ చేద్దాం, అన్ని ఫోన్స్ వాళ్ళు తీసేసుకున్నారు, అసలు ఏం లేదు. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్లి రూమ్లో పెట్టేసి అక్కడ రూమ్లో కూడా ఇద్దరు గార్డు జస్ట్ ఉండి ఏంటి మీ బ్రదర్స్ 3 బయటపెట్టి వాళ్ళని సపరేట్గా మేము వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము, వాళ్ళది అయిన తర్వాత మళ్ళీ మీది స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కరెక్టే అనుకున్నారు. కాసేపు అయిన తర్వాత ఒక 30 minutes అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి బయటకు వచ్చేస్తే మా బ్రదర్స్ లేరు. మా బ్రదర్స్కు ఏం చెప్పారు, 3 brothers ప్రవీణ్ ఆయన ఎక్స్ నేషనల్ షటిల్ ప్లేయర్ అండి, ఆయన మన మీడియాలో హాకీ ప్లేయర్ అని వస్తుంది, ఇది షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇండియా క్యాప్టెన్ కూడా ఉన్నాడు. అయితే వాళ్ళని తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చిన్న ఈవినింగ్ 7:15, 7:20 మధ్యలో ఎవరు చేశారో మాకు తెలుసు, కనుక మీరు దయచేసి మా వాళ్ళకి హామ్ చేయొద్దని నేను అప్పీల్ చేశాను మీ ద్వారా. ఏదైనా ఉంటే రిసాల్వ్ చేసుకుందాం ఇష్యూస్, ఇవి అన్నెసరీ. ఎవరైతే చేశారో వాళ్ళు ఈ ఇష్యూలో మాకు వాళ్ళకి ఎలాంటి కనెక్షన్ లేదు, అది మిస్ఇంప్రెషన్ తోటి వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. కానీ అసలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకునేది ఇష్యూను అనవసరంగా మా దగ్గరికి వచ్చి చేస్తున్నారు వాళ్ళు. అయినా పర్వాలేదు, అయినా వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేశాను, ఏదైనా ఉంటే వీళ్ళు రిసాల్వ్ ఇట్, మాకు అక్కర్లేదు, కొట్లాటలు వద్దు, పీస్ఫుల్గా ఉందాం, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడుకోకుండా ఇలా కిడ్నాప్ చేసి ఏదో హామ్ చేస్తారు.
ఇక ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బోయన్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. సో రాధాకృష్ణ చెప్పండి, భూమ అఖిల ప్రియని అలాగే ఆమె భర్త భార్గవ రామ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ అయితే కొనసాగుతోంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, ప్రస్తుతం ఈ కేసులో అఖిల ప్రియని బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో విచారిస్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించిన ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది ప్రధానంగా విచారణ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో అతనికి సంబంధించిన, అంటే ప్రవీణ్ రావుకు సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇక్కడికి మనీష్ ఎవరైతే ఈ కిడ్నాప్ కి సంబంధించిన కేసును ఫిర్యాదు చేశారు, కిడ్నాప్ సంబంధించిన వ్యవహారంపై ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకు సంబంధించి అతనితో పాటు ప్రతాప్రావుకు సంబంధించి ఇద్దరి నుండి కూడా స్టేట్మెంట్ రికార్డు కూడా చేయడం జరిగింది. ప్రతాప్రావు మాత్రం కొద్దిసేపటి క్రితమే తాను ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అతను చెప్తున్న దాని ప్రకారం కొద్దిసేపటి క్రితం అతను బయటకు వచ్చినప్పుడు, అతన్ని కలిసినప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే, ఆ కిడ్నాప్కు గురైన తర్వాత, అంటే కిడ్నాప్ వ్యవహారం తెలిసిన తర్వాత తాను వెంటనే అఖిల ప్రియకు తాను ఫోన్ చేశానని, ఆ సమయంలో అఖిల ప్రియ మాత్రం తాను విజయవాడలో ఉన్నానని తనకు చెప్పినట్లుగా ప్రతాప్రావు చెప్తున్నాడు. ఆ తర్వాత తాను అఖిల ప్రియకు సంబంధించిన నెంబర్ని పోలీసులకు ఇచ్చానని, పోలీసులు ఆమెతోటి మాట్లాడారని కూడా అతను చెప్తున్నాడు. తాను అఖిల ప్రియతో మాట్లాడిన తర్వాతనే వాళ్ళని ఏం చేయకుండా అవుట్ ఓఆర్ఆర్ పైన వాళ్ళని ముగ్గురిని కూడా వదిలేసి వెళ్ళినట్లుగా ప్రతాప్రావు చెప్తున్నారు. అంటే చాలా స్పష్టంగా వాళ్ళు వాళ్ళ కుటుంబం పైన, అంటే భూమ అఖిల ప్రియ ఆమె భర్త పైన ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే సుపారీ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా కిడ్నాప్ కు పాల్పడి ఉంటారు అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే విషయాన్ని కూడా స్టేట్మెంట్లో కూడా వాళ్ళు బోయిన్పల్లి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా అదే విషయాన్ని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే మరి భూమ అఖిల ప్రియని విచారిస్తున్నారు. మరి ఆమెకు తెలిసి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగిందా, లేకపోతే భార్గవ్ స్వయంగా అతనే ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా కిడ్నాప్ చేశారా అన్న దానికి సంబంధించి మాత్రం ఒకవైపు విచారణ అయితే కొనసాగుతుంది. మరి అఖిల ప్రియకి సంబంధించిన ప్రమేయం ఈ కిడ్నాప్ కేసులో ఉన్నట్లు కనుక తేలితే ఆమెని అక్కడే అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్తారు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ ఆమెకు సంబంధించిన ఈ కేసులో ఒకవేళ తనకి తెలియకుండానే తన భర్త భార్గవ్ ఈ కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ వ్యవహారం నడిపించాడని కనుక పూర్తి స్థాయిలో తేలితే మాత్రం ఆమెని వదిలేసే అవకాశం అయితే కనబడుతుంది. లేదంటే మాత్రం ఆమె పైన పూర్తి స్థాయిలో ఈ కిడ్నాప్ కేసుతో పాటు ఈ హత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది. అలాగే ఇప్పటికే 6 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. అందులో కిడ్నాప్ బెదిరింపులతో పాటు ఇంట్లోకి చొరబడడం, ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం లాంటి సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. కాబట్టి అఖిల ప్రియని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఇంకా భార్గవ్ పోలీసుల అందుబాటులోకి రాలేదు, అతని కోసం గాలిస్తున్నామనేది ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు ఏమో భార్గవ్ పోలీసుల అదుపులో ఉన్నాడనేది చెప్తున్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇందులో మరొక వ్యక్తి చంద్రహాస్, ఇతను భార్గవ్కి సంబంధించిన సోదరుడు, ఇతను లా కూడా చదివాడు, ఇతను ఈ కిడ్నాప్ తెరకు సంబంధించి మొత్తం కూడా అతనే సూత్రధారిగా ఉన్నట్లుగా చెప్తున్నాడు. అతను నిన్న ప్రవీణ్ రావు ఇంటికి కూడా చంద్రహాస్ వచ్చాడు అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఆ ఫోటోలు చూసి గుర్తుపట్టిన తర్వాతనే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఈ భూమాకు సంబంధించిన అఖిల ప్రియతో పాటు భార్గవ్ కుటుంబం ఇన్వాల్వ్ అయ్యింది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే ఈ మొత్తం కిడ్నాప్ సంబంధించిన దానిపైన విచారణ చేపట్టడం జరిగింది. సీసీ కెమెరాలని ఎక్కడికక్కడ సీసీ కెమెరాలని పరిశీలిస్తూ ప్రవీణ్ రావు ఇంటి నుంచి బయలుదేరిన 2 కార్ల నెంబర్ల ఆధారంగా మొత్తం కేసును అయితే రిజర్వ్ చేశారు. 15 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమ అఖిల ప్రియ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. చంద్రహాస్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇక మిగిలింది భార్గవ్ ఒక్కడే, అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటే ఈ మొత్తం కేసులో విచారణ పూర్తయినట్లుగానే అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల ప్రియ పాత్రపైనే ప్రధానంగా ఈ కేసు దర్యాప్తు ఇప్పటి వరకు ఆమె ఒక్కతే అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఆమె ప్రస్తుతం మహిళా పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆ విచారణ పూర్తయిన తర్వాత ఆమెకు సంబంధించిన ప్రమేయం ఎంతవరకు ఉందనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది.